బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ లో పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కువ కలెక్షన్స్ మునిపటి కన్నా ఎక్కువ రేంజ్ లో వస్తున్నాయి. పెద్ద సినిమాలకు విపరీతంగా పెంచిన టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు లాంటివి కలిసి వచ్చి ఫస్ట్ డే కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా తర్వాత సినిమాల రేంజ్ ను బట్టి మొదటి వారంలో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మొదటి వారంలోనే భారీ మొత్తాన్ని రికవరీ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో బాహుబలి సిరీస్ ను ముందుగా గమనిస్తే ఆరేళ్ల క్రితం వచ్చిన బాహుబలి పార్ట్ 1 మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాలలో 61.4 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది. ఇక 4 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి పార్ట్ 2 ఎవ్వరికి అందనంత ఎత్తులో మొదటి వారంలోనే 117.92 కోట్ల షేర్ ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఇక నాన్ బాహుబలి మూవీస్ లో టాప్ 5 మూవీస్ ను గమనిస్తే 5వ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ 2 తెలుగు రాష్ట్రాలలో 72.28 కోట్ల షేర్ ను సొంతం చేసుకోగా 4వ ప్లేస్ లో ప్రభాస్ సాహో సినిమా 74.92 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది. ఇక 3వ ప్లేస్ లో సైరా నరసింహారెడ్డి సినిమా 84.49 కోట్ల షేర్ను 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారానికి గాను సొంతం చేసుకోగా 2వ ప్లేస్ లో సరిలేరు నీకొవరు సినిమా 84.82 కోట్ల షేర్ను సొంతం చేసుకుంది. ఇక టాప్ ప్లేస్ లో అలవైకుంఠపురంలో సినిమా 88.25 కోట్ల షేర్ను అందుకొని నాన్ బాహుబలి మూవీస్ లో టాప్ లో నిలిచింది. లాస్ట్ ఇయర్ వచ్చిన సంక్రాంతి మూవీస్ 2 కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి మరీ మొదటి వారంలో సంచలన కలెక్షన్స్ తో రికార్డులను క్రియేట్ చేయడం విశేషం. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ వీక్ లో అనేక అవరోధాలను ఎదుర్కొని కూడా టాప్ 5 లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక ఈ ఇయర్ రిలీజ్ అవుతున్న అప్కమింగ్ బిగ్ మూవీస్ లో ఏ సినిమాలు ఈ లిస్ట్ లో చోటు దక్కించుకుంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.